హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ పాస్టర్ సిఎన్రావు పాల్, రెజెన్షన్ మినిస్ట్రీస్. ఎలా ఉన్నారు బ్రదర్ అండ్ సిస్టర్? దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ బ్రాడ్కాస్ట్ ద్వారా దేవుడు ఈ దినము ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ దినము మీతో మాట్లాడబోతున్నాడు. మీకున్న పరిస్థితిని మొత్తం ప్రభు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. విశ్వాసంతో ప్రభు యొక్క వాక్యాన్ని మనం విశ్వసిద్దాం. దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఎటువంటి ఆయుధము కంటేను పదునైనది యొక్క వాక్యము. ఈ వాక్యమును విశ్వసించండి. నా మాటలు కదండి, దేవుని వాక్యము ఏం చెప్తుంది ఆ వాక్యాన్ని విశ్వసించాలని నేను కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో బెరయా సంఘస్థులు పౌలు సీలులు చెప్పిన ఆ యొక్క వాక్యములు, లేఖనములు వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అని వారు తరచి చూస్తూ ఉన్నారట. అందుకని దానం మనము విన్న ప్రతి వాక్యాన్ని విశ్వసించకుండా ఆ వాక్యము వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని మనం గమనించాలి, గ్రహించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 365 రోజులు కూడా ప్రభు సెలవిచ్చే తన వాగ్దానములను మనము ఆనబెట్టుకొని తన వాగ్దానం ప్రకారం మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 1:21 బుక్ ఆఫ్ డిటార్నమీ 1:21 ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు, కలవర పడవద్దు అని చెప్పేసి ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము ఏ భయంలో ఉన్నావో, ఈ సందేశం ఇచ్చిన పర్టికులర్గా నీవు ఏ భయంలో ఉన్నావో, ఏ దిగులు చేత ఉన్నావో, ఏ ఒక విచారంతో ఉన్నావో, కలవరంతో ఉన్నావో, ఆ గుండె చెదిరి ఉన్నావో, నిరుత్సాహంతో నిస్పృహలతో ఉన్నావో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో కాబట్టి తన వాక్యమును నీకు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 1:21 మనము ఈ యొక్క దినము వాగ్దానంగా మనము చూద్దాం. 21, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకుము అని నీతో చెప్పి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ 3 సందర్భాలను మనం చూసుకోవచ్చు. ఏంటది? యెహోవా మనతో చెప్పిన భూమిని, అంటే సెలవిచ్చిన దానిని స్వాధీనపరచుకోలేదు. దేవుడైతే నీకు ఏదైతే అప్పజెప్తాడో దాన్ని స్వాధీనము చేసుకోవాలండి. చాలామంది స్వాధీనము చేసుకోరు, వెట్టి చాకరీ చేస్తూ ఉంటారు. దేవుడు ఏదైనా పనిస్తే ఆ పనిని ఇష్టపూర్వకంగా చేయరు, కష్టంగా చేస్తారు. సనుగుతూ, గొనుగుతూ, విసుక్కుంటూ చేస్తూ ఉంటా, జీతం సరిపోవట్లేదు, నాకు వెట్టి చాకరీ అవుతుంది అని ఎన్నో రకాలైనటువంటి సనుగులు గొనుగులతో వారి జీవితాలను, వారి యొక్క పనులను వారు ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగూ చేయకూడదు. దేవుడు నీకు ఏదైనా పనిస్తే శక్తి లోపము లేకుండా చేయాలని ప్రసంగిలు మనకు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అవునండి, దేవుడు నీకు ఏదైనా పనిస్తే దానిని శక్తి లోపము లేకుండా నువ్వు చేయాలి. అవును, ఆ పని చేయడానికి ఎంతోమంది ఉన్నారు. నీకంటే మంచి చదువుకున్నోళ్ళు, నీకంటే స్కిల్స్ ఉన్నోళ్ళు, నీకంటే పర్ఫెక్టు, నీకంటే ప్రొఫెషనల్స్ ఉన్నారు. కానీ నీకే ఇచ్చినారు ఆ ఉద్యోగము అనంటే నువ్వేదో గొప్పవాడని కాదు, కానీ దేవుని మహాకృప నీకు తోడుగా ఉన్నది కాబట్టి నువ్వు ఆ ఉద్యోగంలో ఇష్టపూర్వకంగా దేవునికి కృతజ్ఞత కలిగి ఆ యొక్క ఉద్యోగం చేసి దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే నువ్వు ఆ ఉద్యోగంలో ప్రతి పనిని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. ఇది నాది అని చెప్పి నీ సొంత ఇంటి పనిని ఎలాగూ చేస్తావో అలాగూ చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకోవాలి. యు హ్యావ్ టు పొజెస్ ఇట్. నువ్వు స్వాధీనం చేసుకోవాలి. భయపడవద్దు, అలాగే అధైర్యపడకు. హల్లెలూయా. భయపడవద్దు, అధైర్యపడవద్దు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడేవాడు అధైర్యపడేవాడు ఏ పని చేయలేడు. ఎందుకు చేయలేడు అనంటే భయపడతాడు వాడు. ఏ పని చేయడానికైనా జంకుతూ ఉంటాడు, బొంకుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, స్కిప్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడి చేత కాని వాని వల్లే భయపడుతూ అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్కు గురి అవుతూ ఉంటాడు. కాబట్టి భయపడకూడదు అంటున్నాడు, అధైర్యపడకూడదు అని చెప్పి ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునండి, అనేకమైనటువంటి విషయాలలో ఈ లోక సంబంధమైనటువంటి ఆరోగ్య విషయములు అయితే ఆరోగ్య విషయంలో ఇప్పుడు మనందరికీ తెలుసు ఏంటి,
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరిని గడగడగడగడగడ వణికించేస్తుంది. ఎందుకు అనంటే ఎవరో చేసిన పాపము, ఎవరో చేసిన అతిక్రమమును బట్టి దేవుడు తన ఉగ్రతను కుమ్మరింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక కుమ్మరించాడు ఆల్రెడీ. దేవునికి మహిమ కలుగునుగాక మీకు నేను ఒక చిన్న వీడియో కూడా చేస్తాను, దేవుని ఉగ్రత ఎలా వచ్చింది ఏంటి. ఆల్రెడీ నేను ఆదివారము రెండు సర్మన్స్లో కూడా చెప్పాను, అసలు ఈ కరోనా వైరస్ ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఎందుకు వచ్చింది, దాని రెమెడీ ఏంటి, వీటి పూర్వపరాలన్నింటినీ నేను వాక్యానుసారంగా వివరించాను. మీరు అవన్నీ కూడా వాక్యాన్ని మీరు చూడండి, ఇది యూట్యూబ్ ఫేస్బుక్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. టోటల్ కరోనా వైరస్ సొల్యూషన్ అని చెప్పేసి నేను ఒక ప్రసంగం చేశాను, దేవునికి మహిమ కలుగునుగాక. దాంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి. ఎందుకనంటే దేవుని వాక్యానికి వేరుగా మనం ఏది చేయకూడదు, చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే ఈ లోకములు ఇప్పుడు చూస్తే అనేకమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఏ సూచనలు అండి? యేసు ప్రభు రెండవ రాకడ సూచనలు బహుస్పష్టంగా మనకు కనబడుతున్నాయి. సూచన వెంబడి సూచన, కరువులు కనబడుతున్నాయి, అలాగే భూకంపాలు కనబడుతున్నాయి, అలాగే సునామీలు కనబడుతున్నాయి. దేశం మీదికి దేశము, యుద్ధము మీదికి యుద్ధము, యుద్ధ సమాచారములను ఇవన్నీ వింటున్నాం మనం. వీటన్నిటి యొక్క తాత్పర్యం ఏంటిది? ప్రభువు రెండవ రాకడలో సిద్ధంగా ఉన్నది. వీ హ్యావ్ టు అలర్ట్ అని చెప్పేసి మనము గమనించాలి, గ్రహించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా భయపడకూడదు, అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. అయ్యో ఎట్లా అని, ఎక్కడండి, ఏంటి ఎట్లా, ఏమి లేదు, ఎట్లా లేదు. ఈరోజు ఈ క్షణం మనం ఇక్కడ ఉంటాం, దేవుని రాకడ రాగానే ఒక కనురెప్ప పాటలో మనం పొరబో దగ్గరికి వెళ్ళిపోతాం. కనురెప్ప పాటలో ట్వింక్లింగ్ ఆంగ్ హాయ్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి దేవునితో కూడా మహిమలో ఉంటాము. ఎంత గొప్ప గ్లోరియస్ అండి, హల్లెలూయ. అది తలుచుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం నిరాశ నిస్పృహలకు లోను కాకూడదని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భయపడకుడి, ధైర్యపడకూడదు. మనకు ఒక రాజ్యమును సిద్ధపరిచినాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనంలో మనకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినాడు మన యేసయ్య. ఆయన మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. అక్కడ మనం ఉండడానికి ఒక చక్కని మ్యాన్షన్స్ను మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడు. మనం ఇక్కడ కాదు ఉండేది, అక్కడ ఉండేది. మన డెస్టినీ ఎక్కడ? అక్కడ. కాబట్టి అక్కడ స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినాడు. ఆయన మళ్ళీ వస్తాడు. వస్తానని చెప్పిన వాడు వస్తాడు. కాబట్టి రావడానికి రెండవ రాకడ సూచనలు కనబడుతున్నాయని హెచ్చరిస్తున్నాము. దేవునికి మహిమ కలుగుంది. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఉందని వారికి శిక్ష, నిత్య నరకానికి వారు పాత్రులు కావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క నిత్య శిక్షకు మనము పాత్రులు కాకుండా నిత్య రక్షణలోనికి వెళ్ళాలని ప్రభువు ఇన్నిన్నాళ్ళు ఆలస్యం చేస్తున్నాడు. చాలామంది అడుగుతున్నారు ఏమని, అయ్యో ప్రభువు ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఎప్పుడొస్తాడు నీకు చెప్పిరాడు. మీ చుట్టాలు వచ్చినట్టు ఎస్ఎంఎస్ చేసి, టెక్స్ట్ చేసి, రిజర్వేషన్ చేసి రారు. దేవుడు ఒక క్షణపాటులో వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండి దేవుడు అనుగ్రహించు రక్షణను మనము కాపాడుకోవాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. మనం రక్షణను కాపాడుకోకుండా మనం వ్యర్థంగా ఉంటే ఎప్పుడొస్తాడో తెలియదు. మనం విడిచిపెడితే మనం భయంకరమైన శ్రమల పాలు కావాల్సి వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను. దేవుని వాక్యమందు నిలిచి ఉండండి. పేరు పెట్టుకున్నంత మాత్రాన, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన పరలోక రాజ్యం ప్రవేశించరు. దేవుని మాట వినాలి. దేవుని మాట విని ఆ మాట ప్రకారము ప్రవర్తించాలి, నడుచుకోవాలి, అంగీకరించాలి. నువ్వు పేరు పెట్టుకుని ట్యాగ్ లైన్ వేసుకొని నువ్వు సర్టిఫికెట్లో నేను స్టీఫెన్ అని, అదే అని, ఇదని, డేవిడ్ అని, మోషస్ అని, నేను ఇంకా ఇది అది అని చెప్పేసి పేర్లు చెప్పుకుంటే పరలోకానికి పోరండి. యేసుక్రీస్తు రక్తములో నువ్వు శుద్ధీకరింపబడవాలి. సిల్వ బలియాగమును నువ్వు విశ్వసించాలి. విశ్వసించి నమ్మాలి. నమ్మి మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని దేవుని కుటుంబంలోనికి నువ్వు ప్రవేశించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా, ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే నువ్వు పరలోకం వెళ్తావు. పేరు పెట్టుకుంటేనో, లేకపోతే దండ వేసుకుంటునో, సిలువ వేసుకుంటేనో పరలోకం పోవు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనము జాగ్రత్తగా మనము ఉండాలని చెప్పేసి, జాగ్రత్తగా మన యొక్క ఆ యొక్క
ఏంటండి, రక్షణను కొనసాగించాలి. మన రక్షణను కాపాడుకోవాలి. స్పెషల్లీ వి హ్యావ్ టు ప్రొటెక్ట్ ప్రిజర్వ్ అవర్ సాల్వేషన్. దేవునికి మహిమ కలుగును. కాబట్టి దేవుడు తన యొక్క సంకల్పాన్ని మనకు బయలుపరుస్తున్నాడు, తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ఎందుకు? ఆయన రెండవ రాకడ సూచనలు సమీపంగా ఉన్నాయి కాబట్టి. యూ హ్యావ్ టు అలర్ట్ అలర్ట్ అలర్ట్. దేవునికి మహిమ కలుగును గాక. 20వ అధ్యాయం చూడండి, ఇక్కడే ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయము 1వ వచనం 21st verse. హల్లెలూయా. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి రథములను గుర్రములను మీకంటే విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు, వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. 600,000 మందిని విడిపించిన దేవుడు నేను ఒక్కరిని విడిపించలేడా? ఖచ్చితంగా విడిపిస్తాడు. కానీ నువ్వు శత్రువులకు భయపడకుండా దేవుని అందు విశ్వాసం ఉంచాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఇక్కడ చూడండి, సంఖ్యాకాండము 13:30. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చి ఇస్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫిలీల సంబంధులైనటువంటి అనాకు వంశపు నెఫిలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని వారు చెప్పినారు. 10 మంది 12 మందిని మోషే పంపించినాడు. ఎక్కడికి? ఆ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి పోయి మీరు మొత్తం ఆ దేశమంతా తిరిగి రిపోర్టు తీసుకొని రమ్మని చెప్పి పంపించినాడు. పంపించినప్పుడు కేవలము కాలేబు యెహోషువాలు మాత్రమే పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని? మనము ఆ యొక్క దేశమునకు నిశ్చయముగా వెళ్తాము, వెళ్ళి వారిని జయిస్తాము, స్వాధీనపరుచుకుంటాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. మిగతా 10 మంది ఏం చేస్తున్నారు? నెగటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమంటున్నారు? ఆ జనులు మనకంటే బలవంతులు, మనకంటే గొప్పవారు, మరియు వారు ఆ దేశంలో వారు ఎక్కడ ఉన్నట్టు వారు మనల్ని భక్షించేంత బలవంతులు, వాళ్ళు ఉన్నత దేహులు, వారు నెఫిలియన్సు అని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు భయభ్రాంతులు చేసిన ఆ యొక్క 10 మంది కూడా, ఆ 10 మంది కూడా వారు ఎవరు కూడా ఆ యొక్క దేశంలోనికి ప్రవేశించలేదు, మార్గ మధ్యంలోనే వారు నశించినారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ 14:9 చూడండి, అక్కడే 14:9 మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను, యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఎంత దేహము పెద్దదైనా, వాళ్ళు అనాయకీయులైనటువంటి వారు నెఫిలియన్స్ కానీ, వారు ఇంకెవరైనా కానీ వారికి భయపడకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం భయపడితే జో డరగాయా ఓ మరగాయా, అంతే, మనం చచ్చిన వారమే. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట చెప్తున్నాడు ఎవరికి? యెహోషువాకు కూడా చెప్తున్నాడు దేవుడు. యెహోషువా 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుడు, నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. నాకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడా? ఎస్. యూ హ్యావ్ టు డిక్లేర్ హీఈస్ విత్ యూ అని. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే కీర్తన 27 చూడండి, 27వ కీర్తన. హల్లెలూయా. 27:1-2 వచనం యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. నేను ఎవరికి భయపడా? ఐ డోంట్ కేర్ ఎనీ వన్. హల్లెలూయా. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తిండ్రకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్రిల్లి కూలిరి, వారు కూలిపోయినారు. హల్లెలూయా. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దిస్ ఈజ్ ద బోల్డ్ స్టేట్మెంట్. ఈ బోల్డ్ స్టేట్మెంట్ ధైర్యం కలిగినటువంటి
ఈ యొక్క స్టేట్మెంట్ మనం చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక అప్పుడు దేవుడు పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు బలహీనుడని నువ్వు చెప్పడం కాదు, శత్రువుల ఎదుట శత్రువు యొక్క బలాన్ని ఎంఫసైజ్ చేయడం కాదు, నీ యొక్క భయాన్ని ఎంఫసైజ్ చేయడం కాదు, దేవుని యొక్క బలాన్ని దేవుని గొప్పతనాన్ని ఎంఫసైజ్ చేసినప్పుడు ఆయన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం చేస్తాడని దేవుని యొక్క నామలో మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. భయపడకము, అధైర్యపడకము అని సెలవిచ్చినాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సమయంలో ఈ యొక్క నాయన ప్రభా వాక్యము ద్వారా మీరు అనేక మందిని బలపరిచినందుకు వందనాలు. వారి భయమునుతో ప్రారద్రోలినందుకు వందనాలు. వారి అధైర్యమును తొలగించి వారికి ధైర్యమును దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నేను అధైర్యపరుచున్న మా ప్రియులను తండ్రి మీ శక్తితో నింపండి, మీ ప్రేమతో నింపండి, మీ సౌండ్ మైండ్తో నింపండి, బోల్డ్నెస్ కరేజియస్ ఆత్మచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదములు చేత మమ్మల్ని నింపి పంపమని యేసు నామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ప్రియులైన వారికి పరిచయం చేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు మీ యొక్క సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.